और जब फारूक हुसैन साहब इसमें अपना हिस्सा शरीक किए, जब से ये कामयाबी की तरफ उभरता गया, आज फल फूल कर आज स्टेट तेलंगाना के सदारत के ओहदे पे उनको उसके क्लिनिक को जाना, वक्त के तौर पर देखने का चले जाना। लेकिन एक ऑर्गेनाइजेशन का हेड होना, एक लीडर होना, उसको 24 घंटे में कभी भी किसी का फोन आए तो अवेलेबल रहना, वही उसका काम है, सदर का काम है जो आपके बीच में रहता है। आप लोग ये सोचिए, अराउंड द क्लॉक जो आदमी काम करता है, अल्लाह ताला उसी को सदर बनाता है, उसी से काम लेता है, जिसका फारूक हुसैन साहब को आपका सदर बनाया गया है। आप कभी भी फोन करिए, आपका फोन रिसीव करना, आपके जो मुश्किलात के वक्त सामने आकर काम करना, भले ही काम हो या ना हो लेकिन कोशिश करना, बहुत बड़ा जरिया जिम्मेदारी का काम हो। मैं आप लोगों को बताना चाहता हूं कि आज के दौर में हिंदुस्तान में जो छेड़छाड़ किया जा रहा है हमारे संविधान के साथ, किसी को रोकने की हिम्मत नहीं है। लेकिन आज फखर करना चाहिए हमारे हिंदुस्तान भाइयों, हमारे हिंदू भाइयों पे, जो आज एनआरसी के नाम पे और सीए के नाम पे जो खासकर मुस्लिम माइनॉरिटीज को जो निशाना बनाया गया, उसके लिए आज हमारे हिंदू भाई रोड पर आकर जो है हमारे लिए मदद कर रहे हैं। यही हमारा फखर करने का है। आज आप देखिए, आप बहुत से मीडिया कवर नहीं कर रहा हूँ, लेकिन आप सोशल मीडिया में देखिए, आप दिल्ली में देखिए, आप कितने लोग वहां पे जो है प्रोटेस्ट कर रहे हैं, सब में ज्यादा जो है हमारे हिंदू भाई हैं। कोई तुम सा नजर नहीं आता। बलिया सबकी भर दी जाती है, बलिया सबकी भर दी जाती है, देने वाला नजर नहीं आता, देने वाला नजर, देने वाला नजर तारुवारा पते है करे कश्मीरों का नहीं, कुछ खौफ की हर मुश्किल में, मुश्किल में कुछ मुश्किलों का नहीं, कुछ कार मुबारा बाजा रब है हमनगर डिस्ट्रिक्ट की बॉडी की तरफ से उनके पीछे से लोग थोड़ा पीछे से गुजारिश की जा रही है, जो भी डैश पर आए बाकी के लोगों को डीएम ने जो हाजी साहब से రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా స్వంత జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ ఉద్యోగస్తులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసినాము. ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 450,000 వర్కింగ్ ఎంప్లాయీస్ ఉండాల్సి ఉండగా కేవలం 2,60,000 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 190,000 మంది పనిభారం 260,000 మంది మీద పడుతూ ఉంది. ప్రధానంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి పిఆర్సి జూలై 2018 నుంచి అమలు కావాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఈనాటికి 21 నెలలైనప్పటికీ కూడా ఆ పిఆర్సి అమలు కానందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు చాలా నిరుత్సాహంలో ఉన్నారు, అత్యధికంగా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మేము కోరుతా ఉన్నాం, మరి ఇటీవల శాసనసభ చర్చల్లో జరిగిన సందర్భంగా పిఆర్సి, అదేవిధంగా రిటైర్మెంట్ వయస్సు, అదేవిధంగా పదోన్నతులకు ఒకదానికొకటి లింకు లేనప్పటికీ కూడా సర్వీస్ రూల్స్ అడ్డం ఉన్నటువంటి అంశాన్ని ప్రభుత్వం మీడియా దృష్టికి తీసుకొచ్చింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం,
బీఆర్సీ ఇవ్వడానికి, అదేవిధంగా రిటైర్మెంట్ వయస్సు పెంచడానికి ఎక్కడ కూడా సర్వీస్ రూల్స్ అవసరం లేదు. దానికి సర్వీస్ రూల్స్ అనేటివి సపరేట్ ఉంటాయి. తర్వాత ఆర్థిక పరమైనటువంటి సంబంధానికి లేవు అవి. అదేవిధంగా తీసుకుంటే 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత దానికి క్యాడర్ స్ట్రెంత్ పెంచాల్సిన అవసరం ఉంది. మరి క్యాడర్ స్ట్రెంత్ పెంచడానికి జోనల్ సమస్య అడ్డు ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి జోనల్ సమస్యకు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు క్యాడర్ స్ట్రెంత్కి ఇలాంటి సంబంధం లేదు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే పిఆర్సీ ప్రకటించి ఉద్యోగ విరమణ వయసు 61 సంవత్సరాలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నూతన జిల్లాలు క్యాడర్ స్ట్రెంత్ పాత జోనల్ పద్ధతిలో తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా ప్రధానంగా ఉపాధ్యాయుల యొక్క బదిలీలు తర్వాత ప్రమోషన్లు మేనేజ్మెంట్ వారిగా చేయడానికి సర్వీస్ రూల్స్ కానీ న్యాయపరమైన చిక్కులు కానీ ఎక్కడ ఎదురు కావు. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని కోరుతా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల యొక్క సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఈ సమస్యలకు ఎలాంటి ఆర్థిక మాంద్యం అవసరం లేదు. ముఖ్యమంత్రి గారికి సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే 63.5% ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటిస్తూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఉద్యోగ విరమణ 61 సంవత్సరాలు చేస్తూ ఉపాధ్యాయుల యొక్క పదోన్నతులు బదిలీలు మేనేజ్మెంట్ వారిగా చేస్తూ కొత్త జిల్లాల్లో క్యాడర్ స్ట్రెంత్ను పాత జోనల్ విధానం ప్రకారంగా డిక్లేర్ చేయాలని కోరుతున్నాము.